నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ధీహర్ష్ ఛానల్. ఆంధ్రలో వెలిసిన ఒక గ్రామదేవత గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. నా వ్యూవర్స్ అందరూ ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనకు కనిపించే అమ్మవారు ధనమ్మ తల్లి. ఈవిడ ధనమ్మరిలో వెలిసిందండి, మర్రి ఓడలో వెలిసారు. ఇది వచ్చేసి గ్రామం వచ్చేసి కపేశ్వరపురము గ్రామము, మండలం కూడా కపేశ్వర మండలం వస్తుంది. మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే బండాలంక నుంచి అంబాజీపేట, పెద్దపూడి, తర్వాత ముక్కావల, అవిడి, కొత్తపేట, తర్వాత ధనమ్మరికి చేరుకున్నాము. మర్రి చెట్టు వేలర్ మధ్యలో వెలిస్తే ఇంక ఇలా గుడి కట్టారు. ఇప్పుడు ఏ రోజుల్లో ఎక్కువ జనాలు వస్తారండి? ఏమేం చేస్తారు? ఇదంతా మర్రి ఉండేదండి, మర్రి పడిపోయింది. పడిపోయాక ఆ ముసలోడు పూజ ఇలాగ గుడి కట్టారనమాట. ఆయన చనిపోయి ఫోటోలో ఉన్నాడండి, చూస్తే ఫోటో తీసుకో. ఫోటో తీస్తాను. ధనలక్ష్మి, ధనలక్ష్మి తల్లి అమ్మవారు ఈవిడ. ధనమ్మరి మండలం, మండలం కాళేశ్వరం. ఆయన ఆయన వచ్చేసి ఆయన అండి పూజలు చేసేవారు ఫస్ట్ లో. ఆయన ఇప్పుడు ఈ గుడి కట్టించిన ఆయన అనుకున్నారు, కట్టారు. ఇప్పుడు అంతా ఈ ఓడ్లు అనుకుంటా తీర్చారండి. అమ్మవారి పుట్టిల్లు అయితే మా ఈ తీర్థం జరిగేది మాత్రం మేలో జరుగుతాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతాయేమో. అంటే ఇప్పుడు కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడే, కానీ ముందైతే ఎలా జరిగే వాళ్ళు చెప్పండి. బాగా తీర్థం అనేది బాగా జరుగుతుంది. ఎన్ని రోజులు చేస్తారండి తీర్థం? ఒక మాసం అంటే ఒక నెల రోజులు చేస్తారు. దాని మీద భోజనాలు గట్రా ఎడుతున్నారు, దెబ్బలాడుతున్నారని మానేశారు. మానేశారు అందులో పడు నొచ్చింది, పడు నొచ్చింది మానేశారు. అది చాలా బాగా జరుగుతాయి. ఇప్పుడు తీర్థం అయితే మే నెలలో స్టార్ట్ అవుతాయి అమ్మవారు అంటే పుట్టింది అమ్మవారు పుట్టినీళ్ళు. పుట్టింటికి వెళ్ళి అక్కడ మంచం వేసింది, డబ్బులతో ఊరేగి అక్కడ రెండు రోజులు తిరుగుతుంది అండి. అక్కడ తిరిగేసి అప్పుడు మళ్ళీ అమ్మవారు వస్తారు. మళ్ళీ అమ్మవారు మళ్ళీ నారలంక ఉన్నదండి, నారలంక వెళ్తుంది. ఆ నారలంకలో తిరిగాక ఇక్కడ ఊరు తిరుగుతుంది. తిరిగాక ఆఖరు రోజు లోపల పెట్టేస్తారు. లోపల పెట్టేస్తారు, పయాన్ని చేస్తుంది అక్కడ. కపేశ్వరపుర మండలంలో ధనమ్మరి అనేది ఉందండి ఊరు. ఇప్పుడు గ్రామదేవత చాలా విశిష్టమైన దేవత. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతుందండి. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం బాగా చేసుకుంటారు, మొక్కులనే తీర్చుకుంటారు. వ్యూవర్స్, మీరు తప్పనిసరిగా ఇటువైపు వచ్చినప్పుడు ధనమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.